స్వచ్ఛ ఖమ్మంలో భాగంగా నగరంలోని 50 డివిజన్లలో తడి పొడి చెత్త సేకరణకు 30 వాహనాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. గతంలో 20 వాహనాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం ద్వారా తడి పొడి చెత్త సేకరణ సరిగ్గా జరగడం లేదనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. ఈసారి మున్సిపల్ సిబ్బందితో చెత్త సేకరణ చేయిస్తారని, ఖమ్మం నగర అభివృద్ధిలో భాగంగా ఈ స్వచ్ఛ కార్యక్రమం చేపట్టామని మంత్రి పువ్వాడ తెలిపారు. ఒక 30 మేము డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ వెహికల్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. సో ఈ 50 డివిజన్లో ఇప్పటివరకు ఒక 20 డివిజన్స్లో దీనికోసం అంటే గార్బేజ్ కలెక్షన్ కోసం ఒక వెహికల్స్ని ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో ప్రాపర్గా డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ కలెక్షన్ జరగట్లేదు కాబట్టి ఈసారి కొత్తగా ఈ వెహికల్స్లో పూర్తి స్థాయిలో డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ అనేది సెగ్రిగేషన్ అనేది ప్రాపర్గా ఇక్కడి నుంచే జరుగుతుంది. దీంతో సెగ్రిగేషన్ పార్ట్ అనేది కంప్లీట్గా చేయించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వెహికల్స్ని తీసుకోవడం జరిగింది. గౌరవ మంత్రి గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మేయర్ గారు ఆదేశాల మేరకు ఇవి మేము త్వరలో 2nd అక్టోబర్ నుంచి ఇవి అన్ని డివిజన్స్లో కూడా వెళ్ళి తిరిగేలాగా చేస్తున్నాము. ఇవి ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చిన 20 వెహికల్స్ కూడా మేము ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. కానీ ఈ బండ్లని పూర్తి స్థాయిలో ఈ 30 వెహికల్స్ కూడా పూర్తి స్థాయిలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే స్వచ్ఛ ఖమ్మంలో డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ నిర్వహణ జరిగేలాగా చేయాలని ఏర్పాటు